దయగలిగిన ప్రభువా నాయన తండ్రి నిరంజన్ గారిని ప్రేరేపించి నాయనా నీ నామంలో వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి పిలుపుని బట్టి నాయన ఈ సేవ పరిచర్యలో భాగంగా దీవెన ఛానల్ని ప్రభు వారికి అనుగ్రహించిన విధానం బట్టి దయగలిగిన నీ ఆత్మ ప్రభువ ఈరోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా మమ్మల్ని సమభూమిలకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి మమ్మల్ని నడిపించావు ప్రభు, చీకట్లో నుంచి వేరు చేసావయ్యా, నీ గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము అయ్యా నీ నోటి ఘోరగా మమ్మల్ని వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ 7 గంటల స్తుతి ఆరాధన అనేటువంటి ఈ గంభీరమైన కార్యక్రమంలో మేము కూడా కొద్ది నిమిషాలు పాలు భాగస్సు అయ్యే కృప అల్పులైన మాకు అనుగురించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ కృపా కీరిటపు అయ్యా సంస్థ ద్వారా ప్రార్థన ద్వారా స్తుతి ద్వారా నీ పాదాల దగ్గరికి చేరటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఆయన ఇప్పటి వరకు నిన్ను స్తుతించి ఆరాధించిన వారిని బట్టి అయ్యా సేవకులను బట్టి నీకు వందనాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియ అశేష జనాన్ని బట్టి ప్రభు, విశ్వాసులను బట్టి నీకు వందనాలు. ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉండి లైవ్లో ప్రభు పార్టిసిపేట్ చేస్తున్నారు, వారి అందరి దుఃఖములు సమాప్తమవును గాక, వారి మార బ్రతుకులు మధురంగా మార్చబడును గాక, దైవికమైన శక్తి బిడల మీదకి వచ్చును గాక, నీకే ఘనత కలుగును గాక. వేల్పులలో నీ వంటి వారు లేరు ప్రభు, వేల్పులలో నీ వంటి వారు లేరయ్యా. అయ్యా నీకు సాటి అయిన వారు లేరు ప్రభు, నీ రక్తము మమ్మల్ని కడిగిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నువ్వు ఎన్నుకున్న విధానం బట్టి నీకు వందనాలు. స్తుతి ఆరాధన నీకే. ఎదోరాహి అధోనాహి ఎల్లోహీమ్ ఎల్షదాయ్ నీకు స్తోత్రాలు ప్రభు. మహిమ నీకే కలుగునుగాక, మహిమ నీకే కలుగునుగాక, ఘనత నీకే కలుగునుగాక, ప్రభావం నీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థంగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్షదాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన, ఎల్షదాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెషువా ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. చూచి నా కన్నీటికి పిలిచావయ్యా, మంచి పాపవలే కాచి కరుణతో పిలిచావయ్యా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితివయ్యా, నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, తండ్రి పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్షదాయ్ ఆరాధన, ఎలోహీ ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యెషువా
శరీరములను కూడా మనలో నివసించుచున్న దేవుని ఆత్మ జీవింప చేయగలిగినది, మనలను నిలబెట్టగలిగినది. ఆయన ఆత్మ మృతదూరమైనది కాదు, ఆయన ఆత్మ మనలను జీవింపజేసినది, నిన్ను నన్ను నిలబెట్టినది. ఆయనకే మహిమ కలుగును గాక. మరణపు మార్గం నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మ ఇచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మ మరొకసారి మరణపు మరణపు అవునేసయ్యా నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో మరొకసారి నాతో పాటు కలిసి మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చినాకు మరో జన్మ ఇచ్చినవయ్యా. ఆరాధనా 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 ఆరాధనా
పాప వాళ్ళే కాచి కరుణతో నడిపితి అయ్యా, కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటికి తుడిచితి అయ్యా, తండ్రి పాప వాళ్ళే కాచి కరుణతో నడి మరుసనాతో కలిసి కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటికి తుడిచితి అయ్యా, తండ్రి పాప వాళ్ళే కాచి ప్రభుత్వాలను ప్రభువా ఏలుబడి చేయించిన వాడా, ఆకాశము భూమిని సింహాసనం పాదపీఠం మీద సెలవిచ్చిన వాడా, సైన్యములకు అధిపతి యెహోవా, ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, అదోనాయ్, యెషువా. మా కొరకు బలియాగమైన వాడా, మా కొరకు సిలువుల ఆకలి రక్తము కొట్టి వరకు చెల్లించిన వాడా, మాట తప్పని వాడా, ఓ నిరంతరం ఏలుబడి చేస్తున్నవాడా, మమ్మల్ని సూచించున్నవాడా, మా కాపరి, మా మేపరి, మా నాయకుడా, నీ వంటి వారెవరయ్యా? అయ్యా తండ్రి, చీకటిలోను సంచారం చేస్తూ మృత్యులో కొట్టుకొని పోతున్న మా జీవితాలను ఆశ్చర్యకరమైన నీ వెలుగులకు మమ్మల్ని నడిపించినావయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా తండ్రి. నీకు స్తోత్ర అయ్యా, నీ వాక్య ద్వారా నువ్వు చెప్పావు మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగురో అది ఆయనే మీకు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని అన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు, నీవు నియమించావు మమ్మలను, మీరు మమ్మలను తల్లి గర్భంలో పిండంగా రూపింపబడకునిపే, మీరు మమ్మలను చూచారు, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీరు మమ్మల్ని నియమించారు, ఘనమైన పరిచర్యను నిలబెట్టారు. అందు నిమిత్తం మీకు ఏమిచ్చినా నిర్ణయం తెచ్చుకోలేమయ్యా. హల్లెలూయా. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవ జనమ, మీరు ఎక్కడున్నప్పటికీ ఈ ఆరాధన లేఖ వీక్షించండి. దైవికమైన సన్నిధి అనుభవించటకు, దైవికమైన శక్తిని పరిపూర్ణంగా అనుభవించటకు సంపూర్ణంగా మీ దేహాలను దేవునికి అప్పగించుకొని ఏక మనసుతో కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి అబ్బా అని పిలవగలిగినట్లయితే ఆయన పలికే దేవుడై ఉన్నాడు, ఆయన ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు, నీ స్తుతుల మీద సింహాసనం ఆశ్రయించిన దేవుడు, ఆయన ఆశ్రయుడయ్యే దేవుడై ఉన్నాడు. నిరంతరము కోట్లాది దేవదత్తుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానాల మధ్య కొనియాడబడుతున్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా I'm
అర్హులుగా మార్చావు అయ్యా, నీ ప్రేమతో మమ్మల్ని చూచావయ్యా అయ్యా. ఊహించలేని కంటే అత్యధికమైన మేలుల చేత మమ్మల్ని తృప్తిపరిచావేశా. నిజ రక్షకుడు నీవే అని తెలుసుకునే భాగ్యం ఇచ్చావయ్యా. సత్యంలో నిలిపావయ్యా అయ్యా తండ్రి, నీ మార్గంలో నిలిపావయ్యా. మా భారమును తొలగించావయ్యా, మా శాపమును తొలగించావయ్యా అయ్యా. అందుని బట్టి నీకు ఏమిచ్చినా నీ రుణము తెచ్చుకోలేనయ్యా. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి మీకు నివాస స్థలములను ఏర్పాటు చేస్తానన్నావు ప్రభువా. నేను ఉండు చోటు మీరు ఉన్నట్లుగా మరలా నేను రాబోతున్నానన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. మా కొరకు త్వరలో రాబోతున్న యేసయ్యా, ఓ న్యాయ పీఠం ముందు మిమ్మల్ని నిలబెట్టబోతున్న యేసయ్యా, వెల్పులలో నీ వంటి వారు లేరు. ఓ ఘనుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, షాలేము రాజా, ఆలోచనకర్త, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు, ప్రభావములు, ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రము. మా ఆయుష దినములని నీవశమై ఉన్నాయి ప్రభువా. మా ఆయుష దినములని నీవశమై ఉన్నాయి అయ్యా. అయ్యా తండ్రి, నీ వాక్యం ద్వారా భక్తులు సెలవిస్తున్నారు, మనకు బలమై ఉన్న దేవునికే ఆనంద గానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి అన్న లేఖనం ప్రకారము నీ సముఖంలో అయ్యా తండ్రి మృతానికి చోటు లేదు. నీ సముఖంలో అయ్యా మౌనానికి చోటు లేదు. నీ సముఖంలో కృతజ్ఞతతో వచ్చిన ప్రతి ఒక్కరూ గంభీర శబ్దంతో కేకలు వేదురు ప్రభువా. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడే, సంతోష గానములు చేయించు, ఆయన సముఖంలోకి రండే. మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ సముఖంలో నిజమైన సంతోషం ఉన్నది ప్రభువా. అయ్యా మా దినములు లెక్కించిన వాడవు ప్రభువా. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దినములు ఘడియలు నీ వశమై ఉండగా మా ఆయుష్ మా ప్రాణము నీపై ఆధారమవగా. దినములు ఘడియలు నీ వశమై ఉండగా మా ఆయుష్ మా ప్రాణము నీపై ఆధారమవగా. సర్వభూమికి నీవే రాజా, సర్వ సృష్టికి నీవే రాజ.
Ah.
నీకేమా ఆరాధనా స్తుతి అర్పణ నీకే స్తుతి ధూపము నీకే షాలేబు రాజా సైన్యములకు అధిపతి యెహోవా బలమైన మా ఆశ్రయదుర్గమా ఈ స్తుతి యాగం నీకే ప్రభువా ఈ స్తుతి ధూపము నీకే ప్రభువా వేకుము నే నీకై మొరపెట్టదను ప్రభువా నీ వైపు చూచిన ప్రజలను ఎన్నడు అనాది వల విడిచిపెట్టువాడు కాదయ్యా అయ్యా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఆరాధనలో ఎక్కుమిస్తున్న నీ ప్రజలను అయ్యా నీ బిడలను మీరు తేరి చూస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా నా దగ్గర నుంచి మా దగ్గర నుంచి అయ్యా నువ్వు ఏమి కోరట్లేదు కానీ మా చిన్ని హృదయాన్ని నువ్వు కోరుతున్నావయ్యా అయ్యా మా చిన్ని నోటిని నువ్వు కోరుతున్నావయ్యా ఈ రెండు చేతులను కోరుతున్నావయ్యా అభిషేకముతో నింపండి డాడీ నీ ఆత్మతో నింపండి డాడీ నీకే స్తోత్రములు డాడీ నీకే స్తోత్రములు ప్రభువా నీకే స్తోత్రములు ప్రభువా తండ్రి దయగలిగిన నీ ఆత్మ ఈ రోజు కూడా మమ్మల్ని సమభూములకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నీ అభిషేకము ఈ భారతదేశం మీద పెడుతున్నందుకు నీకు స్తోత్రాలు నీ ప్రణాళికలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అయ్యా పాపము నుండి శాపము నుండి మమ్మల్ని విడిచిపెట్టి అయ్యా ప్రతి దాంట్లో నుంచి మమ్మల్ని విడిపింపజేసి అయ్యా తండ్రి మమ్మల్ని రక్షించటకు ఓ తండ్రితో కూర్చుండ విడిచిపెట్టుకున్న బాధ్యమని నిలుచుకునక రీతిగా చేసుకుని దిగి వచ్చిన ఓ యేసు స్వామి నీకు స్తోత్రాలు ప్రభువా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా మనుషులను చేసావయ్యా నిరూపాన్ని ఇచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా నా జీవము యేసయ్యా నా ప్రాణము యేసయ్యా నా సర్వము యేసయ్యా నా సమస్తము అడగలేదు వచ్చాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వచ్చాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా Yeah.
రక్షింప పరలోకమును చేర్చ సిలువగా మోసావయ్యా పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చావయ్యా పాదముని రక్షింప పరలోకమును చేర్చ సిలువగా మోసావయ్యా తండ్రి నిన్ను స్తుతించడానికి ప్రభువా అయ్యా తండ్రి నిన్ను మహిమపరచడానికి ఉదయకాల సమయంలో నీ ధ్యాని వాక్యమును ధ్యానించి అయ్యా నీవు చేసిన మేలులను అయ్యా తండ్రి స్మరణ తెచ్చుకోవడానికి తండ్రి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఓ కరుణా సాగరా కల్వరినాథుడా సిలువ యోధుడా నీకే స్తోత్రాలు అయ్యా నరవతారు ఈ లోకంలో జన్మించినటువంటి ఓ ప్రభువైన యేసయ్యా నీకే మహిమ కలుగును గాక నీకే ఘనత కలుగును గాక నీకే ప్రభావము చెల్లినగాక హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ షాలేం రాజా ఓ కరుణ సాగర కలువరి నాదురా నీకు స్తోత్రాలు సిలువ యోధురా నీకు స్తోత్రాలు ఆకాశమునకు భూమికి మధ్యలో ఓ తండ్రి నిచ్చెనగా ఎండిపోయిన కట్టెవలె ఓ కోటి సూర్య తేజస్సు కంటే మిన్న కాంతి కలిగిన దేవుడవు ప్రభువా తండ్రి అలాంటి వాడువు నాయన అయ్యా నీ ముఖాన్ని వికారము చేసుకున్నావయ్యా అయ్యా సిలువలో మా కొరకు నీవు చిందించిన అమూల్యమైన రక్తమును బట్టి నీకు స్తోత్రాలు చావు గోతులో శాపపు గోతులో పడి ఉన్న మమ్మలను ఓ తండ్రి నీవే నిచ్చినగా గోతిలోకి దిగి వచ్చి ఓ ప్రతి గాయమును మెట్టిగా చేసుకొని అయ్యా పైకి రమ్మని మమ్మలను లేవనెత్తిన దేవుడు ప్రభువా నీకే స్తోత్రాలు ఎగువ నుండి దిగువకు పారవలసిన నీటిని ఎగువకే ఆపేసి నీ ప్రజలను నడిపించిన ఇజ్రాయేల్ ప్రజల ముందు నడిచిన దైవమా నీకు స్తోత్రాలు నీ సేవకుడైనటువంటి ఓ ప్రభువా యెహోషువ నిలబడినప్పుడు ప్రభువా యొర్దాను రెండు పాలుగా చేసిన దేవానికి స్తోత్రాలు ఈరోజు ఉదయకాల సమయంలో ఈ స్తుతి ఆరాధన ద్వారా నీ నామంలో నిలబడుతున్నాను ఎవరైతే లైవ్ చూస్తున్నారు ప్రభువా వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్య యొర్దానుగా కనపడవచ్చు కష్టం యొర్దానుగా కనపడవచ్చు వ్యాధి యొర్దానుగా కనపడవచ్చు కానీ ప్రభువా నీ నామంలో నిలబడుతున్నా ప్రభువా నీ సేవకుడిగా నిలబడుతున్నా ప్రభువా యేసు నామంలో నిలబడుతూ ఉండగా ఈ స్తుతి ధూపం పట్టుకుని వెలుగుతూ నిలబడుతూ ఉండగా ఇప్పుడే వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న యుద్ధాన్ని రెండు పాయలుగా చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా హల్లెలూయా సిలువను మోసిన ఘనుడవు నీవే మరణమును గెలిచిన నరుడవు నీవే మహాగణుడవు మహోన్నతుడవు యుగములకు దేవుడవు నీవే ప్రభువా నీకే స్తోత్రాలు హల్లెలూయా కరుణను గావరా దేవా కలువరి నాదుడా కరుణను గావరా దేవా కలువరి నాదుడా కరుణను గావరా కలువరి నాదుడా కరుణను గావరా కలువరి నాదుడా దేవా కరుణను గావరా we
మహాగణుడము మహోన్నతుడము యుగ యుగములకు దేవుడము యుగ యుగములకు దేవుడము యుగ యుగములకు నీవు మాత్రమే దేవుడము యుగ యుగములకు దేవుడము నిత్యము ఆరాధనకు స్తోత్రబలు నీకే అర్పించబడేశయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రబలు నీకే అర్పించబడేశయ్యా మేరి రాజా జగమెరిగిన యేసు రాజా Yeah.
భాగమెరిగినా నా యేసు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఓ ప్రభుత్వములకన్నా పైన ఉన్నవాడు ఓ అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్నవాడు అన్ని నామముల కన్నా పైన ఉన్నవాడే శక్తి కలిగిన వాడు ప్రభావం కలిగిన వాడు యేసు అనే నామములో స్తోత్రాలు ప్రభు రాజు మాశ్రయ దుర్గమ మేము నమ్ముకున్న కేడమ మా దుర్గమ ఓ గరుడా మహానతుడా నిత్య నివాసి నీవు ఏర్పరిచినటువంటి ఈ యొక్క అనుబంధాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు నువ్వు ఏర్పరిచినటువంటి ఈ యొక్క సిలువ త్యాగ బంధమును బట్టి నీకు స్తోత్రాలు మా జీవనకు మా జీవితమునకు నీవే ఆధారమై ఉన్నావు ప్రభు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బదులు వచ్చినా అయ్యా ఏ కాంతునిగా నడిచి వెళ్తున్నటువంటి సమయంలో నీవు నన్ను ఆదరించిన దేవుడవు నీ వాత్సల్యముతో నన్ను అయ్యా హత్తుకున్న దేవుడవు ఆశ్చర్యకరమైన నీ ప్రేమలో మమ్మల్ని చూచుతున్న దేవుడవై ఉన్నావు ఏసయ్యా నీవే నా ఊపిరి ఏసయ్యా నీవే నా పరిహారి ఏసయ్యా ఎన్ని ఇబ్బందులు శోధనలు వచ్చినా మీరు నమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభు మీరు మమ్మల్ని కాచారు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించినట్లుగా మనిషి కుమారుడికి లోకంలోకి దిగి వచ్చిన ఏసయ్యా తండ్రి నీకు స్తోత్రాలు స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మరచిన ఒకవేళ మరచునేమో కానీ నేను నిన్ను మరవలేదని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు అయ్యా సమాధిలో నుండి మా ప్రాణములను విమోచించిన ఓ కరుణామూర్తి కటాక్షము కలిగిన వాడా నీకే స్తోత్రములు స్తోత్రములు సింహపు బిల్లలైన ఆకులతో కుదువు కలిగి ఉంటాయేమో గాని నేను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కుదువు ఉండదని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రములు 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 ప్రభా మా జీవితంలో ఆధారం నీవే ప్రభా అయ్యా మా పరిచర్యలకు ఆధారం నీవేనాయనా మా కుటుంబాలకు ఆధారం నీవే ప్రభా తండ్రి నీవు లేకుండా మేము అడుగు కూడా వేలే ప్రభా నీ మీద ఆధారపడిన మమ్మలను తేరి చూస్తున్నావారు ప్రభా తండ్రి ప్రభు 7 గంటల పరిచర్యలో ప్రభా ఈ స్థుతి ధూపములో ప్రభా తండ్రి నాయన అయ్యా యొక్క కార్యక్రమం జరుగుతూ ఉండగా తండ్రి అయ్యా మీరు ఆకాశం నుండి కనులెత్తి చూస్తున్న విధానం నీకు స్తోత్రాలు నీ సింహాసనం మా మధ్యలో పెడుతున్నందుకు నీకు స్తోత్రాలు నీ సన్నిధి దిగి వచ్చే విధంగా చేసినందుకు నీకు స్తోత్రాలు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభు ఎవరైతే వీక్షిస్తున్నారో ఎవరైతే ప్రభు కృంగిపోయి చూస్తున్నారో ఎవరైతే బలహీనతల మధ్యలో చూస్తున్నారో ఎవరైతే వేదనల మధ్యలో చూస్తున్నారో వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ దయగలిగిన నీ ఆత్మ ఇప్పుడే వారిని దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రాలు వారిని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు పేతురు అంటున్నాడు నేను మునిగిపోతున్నాను అని రక్షించుకుని కేకలు వేసినప్పుడు నీవు వెంటనే చేయబట్టుకుని పైకి లేవనెత్తినట్లు దేవుడు ప్రభు ఈ ఉదయకాల సమయంలో నువ్వు పైకి లేవనెత్తే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అరణ్యంలో హాగరు ప్రభా నీటి బుగ్గకై ఎదురు చూస్తూ దప్పికతో ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉండగా అరణ్యంలో నా తల్లి కన్నీరుని చూసిన దేవుడు ప్రభా వెంటనే అరణ్యంలో నీటి బుగ్గను కలగజేసిన దేవుడు ప్రభా అయ్యా తల్లి దప్పికను తీర్చిన దేవుడు ప్రభా అయ్యా గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు నన్ను దాటిపోబాక నన్ను దాటిపోబాక అని కేకలు వేసినప్పుడు ఆ కేకలు ఆలకించి ఆగిపోయిన దేవుడు ప్రభా స్వస్థత ఇచ్చిన దేవుడు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే కేకలు వేస్తున్నారో ఎవరైతే గంభీర శబ్దంతో నాతో పాటు కలిసి స్తుతిస్తున్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి కొదువ యేసునామంలో తొలగిపోవును గాక వారి జీవితంలో ఉన్నటువంటి రోగం యేసునామంలో తొలగిపోవును గాక సంపూర్ణమైన శాంతి దైవికమైన శక్తి ఇప్పుడే బిడల జీవితాల హృదయాల్లో ఇప్పుడే కలుగును గాక తండ్రి నీకు స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఓ తల్లి ప్రభా దయ విషయంలో నిరీక్షణ గారిని బట్టి నిరీక్షణ గారి బట్టి వందనాలు అయ్యా దీవుని చాలా బట్టి నీకు స్తోత్రాలు పనిచేస్తున్న యాజమాన్ని బట్టి వందనాలు అయ్యా దైవ సేవకులకు వారు ఎంతగానో సహకరిస్తున్నారు ప్రభా అందుని బట్టి పరిచర్ను ఇంకను ప్రభా అయ్యా తండ్రి ఈ సరిహద్దు ప్రభా యొక్క పరిచర్య సరిహద్దులు విశాలపరచండి ప్రభా ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే దీవెనలు పొందుతున్నారో వారందరిని బట్టి ప్రభా అయ్యా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఇంకను ఈ ఛానల్ ఎక్కడెక్కడైతే ప్రభా ఏ తెగల్లో ఏ ప్రాంతాలు వెళ్ళట్లేదో అక్కడ కూడా విస్తృతంగా వెళ్ళటకు సహాయం దయచేయండి రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయిని ప్రభా ఈ ఛానల్కు అనుగ్రహించమని ఈ అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ సజీవుడని యేసు నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన అడిగి పొంది నామ తండ్రి హల్లెలూయా థాంక్యూ జీసస్.